మోహనవాణి పోడ్కాస్ట్ చూస్తున్న శ్రోతలకు మరియు ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. ఈ ఎపిసోడ్లో మీకు మరొక లఘు నాటికను మీకు వినిపిస్తాము. దీని రచన, మాటలు, దర్శకత్వం ఏఎస్ఆర్ మోహన్ రావు. ఎస్విజే క్రియేటివ్ స్టూడియోస్ సమర్పించు. కాలం మారింది, వినండి. దీంట్లో పాత్రలు, పాత్రధారులు. ఒకరు ఏఎస్ఆర్ మోహన్ రావు, మరి ఒకరు కోన వెంకట లక్ష్మీ నరసింహారావు. వినండి, కాలం మారింది లఘు నాటిక. రాజారావు ఇంట్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంట్లో కామేశం వస్తాడు. రాజారావు అతను చూసి, రారా కామేశం, అలా కూర్చో, ఎండలు పడి వచ్చినట్లున్నావు, కొద్దిగా మజ్జిగ ఇమ్మంటావా? ఎండలో బయలుదేరితే మీ చెల్లెలు ఉరుకుంటుందా? ఒక లోటాడు మజ్జిగ తాగించి మరీ పంపించింది. అరే, తిరిగే కాలు ఊరుకోదు, తిరగకపోతే ఊసుకోదు. అంతే కదా, ఆడది తిరిగి చెడిందట, మగాడు తిరగకపోతే చెడతాడట. ఇంతకీ మీ అబ్బాయికి సంబంధాలు ఎంతవరకు వచ్చాయి? చూశాను, చూస్తున్నాను, చూస్తూనే ఉంటాను. అంటే ఏమిట్రా, పెళ్లి చేయవా అని అడుగుతున్నా? అడుగుతున్నా అంటూనే బాగా కడుగుతున్నావుగా. చాలే, నీ వెటకాను. నీకు ఒక మగ పిల్లవాడుంటే అప్పుడు తెలుస్తుందిరా జమ్మలకిడి పంబ. మరీ చౌద్యంగా మాట్లాడుతున్నావు, ఆడపిల్లకి పెళ్లి చేయడమే కష్టం రా. జీవితంలో ఏదో ఓడపొడి చేస్తాను అని నాకన్నా ముందు పెళ్లి చేసుకుని కూతుర్ని కన్నావు. మా అబ్బాయికి చేసుకుందాము అని అనుకుంటే నీ కూతురేమో పెద్దదై కూర్చుంది. అది చిన్నదైతే మాత్రం నీ కొడుకు చేసుకుంటానా ఏమిట్రా? అరే, అంటే ఒకవేళ నీ కూతురు చిన్నదే అయినా నా కొడుకు ఇవ్వను అని అంటావా? అంటే అదే కదా నువ్వు చెప్పేది. అయినా నీ కొడుకేం తక్కువరా, మంచి అందగాడు, లక్షల్లో సంపాదన, పైగా యోగ్యుడు, బుద్ధిమంతుడు. వాడికి ఒక్క సంబంధం కూడా దొరకలేదా? మీ వాళ్ళందరికీ చెప్పి చూడకపోయావా? అది కూడా అయ్యింది. చూస్తాం, చెప్తాం అంటారు, కానీ ఎవరూ చూడడం లేదు. అలా ఎదురు చూసి 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 3 సంవత్సరాలు అయిందిరా. చెబుతున్నారని చేదుగా అనుకోకు. అంటే ఏమిట్రా, వేరే కులంలో కలుపుకోమంటావా? నాకు తెలుసురా, నువ్వు అదే చెబుతావని. కలుపుకుంటే తప్పేమిటి? అయినా ఏమిట్రా ఈ ఆడపిల్లలు, వారి కోరికలకు అంతంటూ లేదురా. ఒక తంటుంది పెళ్ళైన తర్వాత వేరుగా ఉండాలని, ఇంకో తంటుంది మీ తల్లిదండ్రులు మనతో ఉండకూడదు అని. ఈ బుద్ధులు ఎక్కడ నుండి వస్తాయరా వాళ్లకు? వాళ్ళ తల్లిదండ్రులను చూసి నేర్చుకోరా? అవుందిరా, రోజొచ్చి మద్రితో మొరపెట్టుకుందిట. అలా ఉందిరా నీ వరుస. నా కష్టం ఎవరితో చెప్పుకోవాలి? నా కూతురు అంటుంది నా పెళ్లి విషయంలో తనే నిర్ణయం తీసుకుంటుందిట. వేరే కులంలో వాడిని ఇష్టపడిందట, అతనే పెళ్లి చేసుకుంటానంటోంది. పైగా వాడు వేరే కులమైనా ప్యూర్ వెజిటేరియన్ అంటోంది. బాగా సంపాదిస్తోంది కదా, ఆ మాత్రం స్వతంత్రం ఉండాలిలే. ఏది ఏమైనా కాలంలో మార్పులు తుఫాన్లా వస్తున్నాయి. మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. కొత్త తరం మార్పుకి సైడ్ ఇవ్వాల్సిందే. కాలంతో పాటు మనం కూడా మారాలి, అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. కాలంతో పాటు మనం మారాలి, కానీ ఆర్థికంగా మనం జాగ్రత్త పడాలి, లేకపోతే వృద్ధాశ్రమాలలో చేరాల్సి వస్తుంది. బాగా చెప్పావు. బాధ్యత గల తల్లిదండ్రులుగా పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించాం, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డారు. రే, నేను మాత్రం ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనరా? నేను మాత్రం ఒక మంచి గవ్వ కూడా ఇవ్వనరా? పిల్లలు వస్తే ఏ లోటు లేకుండా చూసుకుందాం. నీ దగ్గరకు వచ్చినందుకు మంచి ధైర్యాన్ని ఇచ్చి పంపించావు. ఇక నేను వస్తాను రా. అరే, వెళుతున్నావు కానీ ఇంతకీ నువ్వు కాలంతో పాటు మారుతున్నావా లేదా? మారాలా, అందరం మారాలి. మీరు మారుతారు కదా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉంది మా నాటిక? ఈ నాటిక మిమ్మల్ని బాగా మెప్పించిందని అనుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా మన మోహన వాణిని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం మోగించడం మర్చిపోకండి.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన వాణి తెలుగు పోడ్కాస్ట్. ధన్యవాదాలు. మళ్ళీ మరి యొక్క లఘునాటితో మీ ముందుకు వస్తాము. అంతవరకు ధన్యవాదాలు.